డిసెంబర్ 31 లోపు చిత్రపురి కాలనీలోని MIG, Duplex, రో హౌస్లు అన్ని నివాస యోగ్యానికి అందుబాటులో ఉంచడానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు. గత కొన్ని రోజులుగా చిత్రపురి సొసైటీపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ చిత్రపురిలో అవినీతి జరుగుతుందని, సభ్యులకు అన్యాయం జరుగుతుందని, అసంబద్ధమైన ఆరోపణలతో కావాలని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులు వేగంగా జరుగుతున్న పనులకు అడ్డుపడుతూ వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అయినా కమిటీ సభ్యులు సహనం కోల్పోకుండా ముందుకు వెళుతున్నామన్నారు. చిత్రపురి సొసైటీ ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. సభ్యులు ఆవేదన చెందకుండా వాస్తవాలను సమాజానికి తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాదంబరి కిరణ్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. లోటుపాట్లకి ఆ విమర్శలకి తావివ్వకుండా ఈ కమిటీ ఎవరిని విమర్శించకుండా, ఏ కాంట్రాక్టర్ని విమర్శించకుండా, ఏ యొక్క కమిటీని విమర్శించకుండా మన పనే ధ్యేయంగా ఈ సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ 31 ఇవ్వడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళాం. సరే, 3 నెలలు మీ అందరికీ తెలుసు జాతీయ విపత్తు కరోనా. ఈ కరోనా వల్ల చేయలేని పనిని మేము డిసెంబర్ 31 లోపు ఈ MIG, Duplex, రోజులు అన్ని కూడా నివాస యోగ్యంగా అందుబాటులో ఉంచడానికి ఈ కమిటీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. వారికి ఆ మాట ఇచ్చాము, వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అదే MIGలో కూడా కొందరు ఉన్నారు, వారి స్వార్థం కోసం వారు ఉంటారు, వారు ఎవరో వ్యక్తంగా చెప్పగలుగుతారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకూడదు. మరి వారికి ఎందుకో అది అర్థం కాదు. వారి ఇంట్లో ఉంటే చాలా అనుకుంటారు, పక్క వాళ్ళకి మీరు ఆగూడదు అనుకుంటారు. ఆ యొక్క మెంటాలిటీలు ఎందుకు ఉంటున్నాయో ఎందుకు అనేది తెలియదు. దానిలో భాగంగానే మీరు చూస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్క విమర్శ. సొసైటీలో విమర్శ చేసినా పర్వాలేదు, దానికి అన్నిటి సమాధానం చెప్పచ్చు. వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఒక్కటే వాళ్ళందరూ ఈ విమర్శ చేసేవారికి కానీ ఈ చిత్రపురి ప్రాజెక్ట్ జరగకుండా ఆగాలనుకునే వారందరికీ కూడా మీతో ఆధారాలతో సహా మేము కూడా చెప్పడానికి సిద్ధపడే ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా, ఎందుకంటే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెడదామని చెప్పి మేము కూడా చాలా ప్రయత్నం చేశాం. కానీ విమర్శకు విమర్శ చేస్తే ఆ యొక్క ఒత్తిడి వల్ల ఈ పని ఎక్కడ బాగా ఇబ్బంది పడి MIG సభ్యులు, ముఖ్యంగా MIG సభ్యులు, రోజు Duplex అంటే వారు కొంచెం ధనికులుగా ఉంటారు కాబట్టి ఒకరోజు లేట్ అయినా వారు అందరూ వారు 94 నుంచి కూడా ఈ రోజు వరకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మరొక 6 నెలలు కూడా మనకు సహకరించి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి వల్ల ఇబ్బంది లేదు. ఈ మధ్య తరగతి సినీ కార్మికులు అప్పులు చేసి లోన్లు కట్టుకొని ఒక 6 సంవత్సరాల నుంచి లోన్లు కట్టుకుంటా ఈరోజు వస్తే అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి మేమంత భరోసా ఇచ్చినా కూడా మీరు గతంలో బాగా అబ్జర్వ్ చేయండి, 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక విమర్శ లేదు. ఎక్కడ ఎవరు ముందుకు రాలా ఏ విమర్శ చేయడానికి కానీ దేనికి కానీ. కానీ అప్పుడంతా మేనేజ్మెంట్లో ఉండేవాళ్ళు కాబట్టి గొడవ చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గొడవ చేస్తే ఇవ్వడానికి ఈ కమిటీ దగ్గర కానీ ఈ సొసైటీలో కానీ ఏమీ లేవు. అటువంటి లోపాయకరి పనులు మేము చేయం కాబట్టి ఈరోజు ఇంత ఇన్ని గొడవలు, ఇన్ని తతంగాలు. ఆ గొడవ చేసే వారికి ఒకే ఒక హెచ్చరిక, ఈ MIG కంప్లీట్ కోసం మేము సహకరించుకుని వారందరినీ కూడా అడిగాం. ఇప్పుడు MIG 6 నెలల్లో కంప్లీట్ అవుతాయి, మీరు చేసే ఉద్యోగం వల్ల ఏమి సాధిస్తారు? తప్పు ఒప్పులు ఉంటే MIG వాళ్ళు కూడా గృహ ప్రవేశం అన్ని చేశాక బహిరంగంగా ఇలా చర్చ పెట్టి మీడియా పరంగానే ఏ తప్పులున్నా సరే అన్ని కూడా చర్చిద్దామని చెప్పేసి బహిరంగంగా అందరికీ చెప్పామండి. కానీ ఎక్కడ కూడా మీడియా ముందుకు రావాలి, ఎందుకంటే విమర్శ చేసుకుంటా వెళ్తే అందరూ కూడా ఇది ఒక సొసైటీ, ఇప్పటికే సొసైటీ LIG లో కానీ HIG లో కానీ నివాసం ఉంటున్న వారు కూడా మేము ఎందుకు వచ్చామా అని బాధపడే విధంగా ఉంది ఆ మన విమర్శ వల్ల. ఈ మీడియాల యొక్క ప్రచారాలు, విపరీతమైన ఇష్టం వచ్చేట్టుగా ఒకరికి ఒకరు నిందలు, ఆ ఉన్నవారికి కూడా హ్యాపీ లేదు. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎక్కడైనా వాల్యూ పెరిగింది, ఏ యొక్క ప్రాపర్టీ వాల్యూ అయినా సరే అందరూ కలిసికట్టుగా ఉంటే డెవలప్ చేసుకుంటే వాల్యూ పెరిగింది. ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళు చేయలేరు, వాళ్ళకి బ్లాక్మెయిల్, ఒక బ్లాక్మెయిల్ చేస్తే ఫ్లాట్ ఇస్తారనే ఒక సంస్కృతి నుంచి అది బయటకు రావాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇన్ని ముందుగా పడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క గొడవలు చేసేవి కానీ ఈ ప్రచార మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా చేసే వాళ్ళకు ఎవరికో ఒక 2 ముగ్గురే ఉంటారు. ఆ 2 ముగ్గురు గురించే మాట్లాడుకుందాం క్లియర్గా. ఒకటి, కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు, చిత్రపురి సాధన సమితి అని ఒక సంస్థ ఏర్పాటు చేసి సంస్థ ఏర్పాటు చేయడం తప్పు కాదు, పోరాటం తప్పు కాదు. పోరాటం ప్రశ్న చేసే వాళ్ళు ఉంటేనే మాకు కూడా పనిచేయ బుద్ధి అయింది, దాంట్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. శ్రీనివాస్ అనే వ్యక్తి సాధన సమితి ఏర్పాటు చేసుకుని ఒక 100 మందితో చిన్న చిన్నగా ఇదితో 100 మందిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ చిత్రపురి మీద ఉద్యమాలకు వచ్చాడు. ఓకే, ఉద్యమాల యొక్క ఆయన కంటెంట్ ఏంటి? మాకు ఫ్లాట్స్ కావాలి అని. చిత్రపురిలో సభ్యత్వాలు తీసేసి 2016లోనే అయిపోయిందండి, 2016 లాస్ట్ డిసెంబర్లో సభ్యత్వాలు ఇవ్వడం అక్కడి నుంచి లేదు.
మీరు ఉద్యోగం స్టార్ట్ చేసింది 2019లో అంటే మీకు క్షుణ్ణంగా ఆలోచన చేసుకోవాలి చిత్రపురం తెలిసిన వాళ్ళందరూ కూడా 2019 వరకు ఏ ఉద్యమాలు సభ్యత్వం ఇవ్వట్లేదని తెలుసు చిత్రపురంలో సభ్యత్వాలు అంటే బహిరంగంగా లోపల ఎవరండి ఓపెన్ గా చెప్తారు ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రతి యూనియన్ కానీ లేకపోతే ఫెడరేషన్ కానీ అఫీషియల్ గా తెలియజేస్తారు మీరు చిత్రపురంలో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మీరు రండి అని